నమస్తే, వెల్కమ్ టు బి9 న్యూస్. బీజేపీ యువమోర్చ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి హాజరై మాట్లాడారు. ప్రతి వ్యక్తి దేశభక్తి అలవర్చుకోవాలని, ముష్కరుల నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి కంకణబద్దులై ఉండాలని యువతకు పిలుపునిచ్చారు. పట్టణంలో ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఉంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు త్యాగ ఉదయ్, బీజేపీ సీనియర్ నాయకులు జస్సు అనిల్, బీజోఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల బాలు, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి పులి యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఉండాలంటే దేశంలో ఉండాలంటే భారత్ మాతాకి భారత్ మాతాకి వందే మాతరం వందే మాతరం 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 వందే మాతరం 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 వందే మాతరం భారత్ మాతాకి డెబ్బై 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి భారత ప్రభుత్వం నిర్ణయించిన దానిలో భాగంగా ఈరోజు ఆర్మూర్ పట్టణంలో, ఆర్మూర్ మండలము, ఆర్మూర్ పట్టణము రెండు ఈరోజు పెద్ద ఎత్తున తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రతి ఇంటి పైన కూడా ప్రతి భారతీయుడు జాతీయ జెండా ఎగరేసి దేశభక్తిని చాటుకోవాలా, దేశం మొదలు పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ప్రజల లోపల జాతీయ భావం, దేశభక్తి పెంపొందించడం కోసమే ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా గత రెండు సార్లుగా అనేక మంది ఈ దేశంలో మారుమూల గ్రామాల్లో, మారుమూల పల్లెల్లో, పూరి గుడిసెల్లో కూడా వారి గుడిసెలపైన, వారి ఇంటిపైన కూడా జాతీయ జెండా ఎగరేసి దేశభక్తిని చాటుకోవడం జరిగింది. ఇదే విధమైనటువంటి స్ఫూర్తితోని రానున్న రోజుల్లో భావితరాలకు ఈ స్ఫూర్తిని అందించే విధంగా, ఈ విషయాలన్నీ కూడా భావితరాలకు తెలియజేసే విధంగా మనమందరం కూడా ప్రతి 15th ఆగస్టుకు మన ఇంటిపైన జాతీయ జెండా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి భారతీయుడు కులం, మతం, వర్గం, వర్ణం లేకుండా ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటిపైన జాతీయ జెండా ఎగరేసి దేశభక్తిని చాటాల్సిందిగా, జాతీయవాదాన్ని పెంపొందించాల్సిందిగా ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మహామహుల త్యాగఫలం, మర్చిపోని స్వాతంత్రం, యుగలుగల పోరాటంలో జన్మించినటువంటి, సిద్ధించినటువంటి అమృత భాండం, దీన్ని భావితరాలకు అందించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మనమందరం కూడా రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా ప్రతి పూరి గుడిసె వరకు కూడా తీసుకెళ్లాల్సిందిగా, ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ ఆర్మూర్ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. భారత్ మాతాకి జై.